अमीनपूर् मंडलम परिधिलोनी किष्टारेड्डिपेट पटाचेरु मंडलंलोनी इंद्रेसं ग्रामाल्लो अड्डू अदुपु लेकुंडा वेलसिन बहुल अंतस्तुल अक्रम निर्माणालनु डीएलपीओ सतीश रेड्डी आध्वर्यंलो पंचायतीराज अधिकारुलु कूल्चिवेस्तुन्नारु। इंदुलो भागंगा कूल्चिवेत पनुलनु टीपीओ सुरेश कुमार परिशीलिंचारु। किष्टारेड्डिपेट इंद्रेसंलो अक्रमंगा निर्मिंचिन कट्टडालनु अड्डुकोवडंलो विफलमय्यारनी रेंडु ग्रामाल सर्पंच उपसर्पंचुलकु जिल्ला कलेक्टर शोकाज नोटीसुलु जारी चेशारु। ई मेरकु डीएलपीओ सतीश रेड्डी आध्वर्यंलो अक्रमंगा बहुल अंतस्तुल निर्माणालनु पंचायतीराज सिब्बंदी कूल्चिवेस्तुन्नारु। ई कूल्चिवेत पनुलनु डीपीओ सुरेश कुमार डीएलपीओ सतीश रेड्डितो कलिसि परिशीलिंचारु। ई सदर्भंगा डीपीओ मात्लाडुतू पंचायती परिधिलो अनुमतुलु लेकुंडा बहुल अंतस्तुल निर्माणालु अक्रम वेंचर्लु चेपडुतुन्नारनि फिर्यादुलु वच्चायन्नारु। జిల్లా వ్యాప్తంగా అక్రమ లేఅవుట్లు అక్రమ భవన నిర్మాణాలు ఎన్ని ఉన్నాయో లోతుగా విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు। ఆయా మండలాలకు సంబంధించి ఎంపీఓ పంచాయతీ కార్యదర్శుల వద్ద సమాచారం సేకరిస్తున్నామని తెలిపారు। కిష్టారెడ్డిపేట ఇంద్రేసం గ్రామాల్లో పంచాయతీ అనుమతులకు మించి బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు। ग्राम पंचायती गत कोई रोजल पद पद रोजी मैं जो डिमालिशन अक्रम कंट्रेट का जिला मतलब एक्ड उन्यो अन्नी विलेयू इलां कार्यक्रम अवता मैं आलरे मैं सर्वे जरिए पंचायती कार्यदर्श एनजीओ डीएलओ तिरी ये ग्राम पंचायत एन अक्रम कटाई दाँटो जी प्लस टू एनी जी प्लस थ्री जी प्लस फोर एनी దాంట్లో జీ ప్లస్ 2 పర్మిషన్ తీసుకొని నియమాలు ఉల్లంఘించి కట్టడాలు ఎంతమంది అక్రమ లేఅవుట్లలో కట్టడాలు ఎంతమంది లేఅవుట్లలో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం సేకరించడం జరిగింది। అది ఇంకా నిరంతర ప్రక్రియ మొత్తం పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇంకా రాకపోయినా మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కొన్ని గ్రామ పంచాయతీలలో కొన్ని కొన్ని అక్రమ కట్టడాలను కూల్చేయడం జరుగుతుంది। ఇక్కడ కూడా 17 బిల్డింగ్ని కూల్చే అంటే ఇంతకుముందు జస్ట్ మనం చిన్న డ్యామేజ్ చేసి పోయేది ఎందుకంటే మ్యాన్ పవర్ ఉండేది కాదు। ఇప్పుడు హెచ్ఎండిఏ లోను జిహెచ్ఎంసి లోను డిమాలిషన్ చేస్తున్న కాంట్రాక్టర్కి మన కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది। వాళ్ళు మొత్తం స్లాబ్ మొత్తం కట్ చేస్తున్నారు అంటే నెక్స్ట్ మళ్ళీ ఫ్యూచర్లో పనికి రాకుండా। సో మళ్ళీ జేసీబీ చిన్న జేసీబీలో పైకి 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్ 5th ఫ్లోర్లు వెళ్ళలేవు। జస్ట్ గ్యాస్ కట్టర్లతోటి కంప్రెషర్లతో చేస్తున్నారు। ఇది కొనసాగుతుండే నిరంతర ప్రక్రియ। దాంట్లోనే కోర్టు కొంతమంది కూడా వెళ్ళారు ఆల్రెడీ। ఈ రోజే కోర్టు కొంతమందికి స్టే అంటే తాత్కాలికంగా ఓ 2-3 వారాలు వాళ్ళకి వాళ్ళు పెట్టుకున్న రిప్రెజెంటేషన్ ని ప్రభుత్వం దాన్ని పరిశీలించి దాని మీద యాక్సెప్ట్ చేస్తారా రిజెక్ట్ చేస్తారా ఏదో ఒకటి నిర్ణయం తీసుకోండి। దాని తర్వాత డిమాలిషన్ కార్యక్రమం చేపండి అని హైకోర్టు గౌరవ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినట్లు లాయర్ గారు చెప్పారు ఇంతకుముందు। కాబట్టి వాటిని పక్కన పెట్టేసి ఆ మిగిలిన ఏవైతే ఉన్నాయో అవి కూడా క్లియర్గా ఉన్నవన్నీ అంటే డిమాలిషన్కి ఏవైతే రెడీగా ఉన్నాయో లీగల్గా లేనివి ప్రాబ్లం లేనివన్నీ చేస్తారు। అట్లాగే జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడైతే లేఅవుట్లలో కానీ అక్రమ లేఅవుట్ కానీ సక్రమ లేఅవుట్ కానీ పబ్లిక్ పర్పస్ కోసం అంటే ప్రజా అవసరాల కోసం పార్క్ కోసం స్కూల్ కోసము వదిలిన ల్యాండ్ గ్రామ పంచాయతీ ఆస్తులు అవన్నీ వాటి అన్నింటిని కూడా స్వాధీనం చేసుకోవడానికి ఆర్డర్ కూడా త్వరలో ఇస్తున్నాం। కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఇచ్చేసి ఒక దాన్ని డ్రైవ్గా చేపడతాం। ప్రతి గ్రామ పంచాయతీలోనూ స్థలాలు ఉన్నాయి ఆ స్థలాలన్నీ కూడా గ్రామకంఠం ల్యాండ్లో ఉన్న ఖాళీ స్థలం కానీ లేఅవుట్లలో ఉన్న ఖాళీ స్థలాలు కానీ అవన్నీ కూడా గ్రామ పంచాయతీ స్వాధీనం చేసుకొని రిజిస్టర్ అయితే రిజిస్టర్ చేసుకుంటాం। రిజిస్టర్ చేయకపోయినా అవి ఆటోమేటిక్గా రిజిస్టర్ అయినట్లే కాబట్టి అన్నింటికి కూడా ఫెన్సింగ్ చేసి ఇది గ్రామ పంచాయతీ స్థలము అనేసి బోర్డు కూడా పెట్టడం జరుగుతుంది। దాంట్లో ఆల్రెడీ ఏమైనా ఆక్యుపై కూడా అయింటే కొన్ని రోడ్లు కానీ పబ్లిక్ స్థలాలుగా కొన్ని అయిండొచ్చు రిజిస్ట్రేషన్ అయిండొచ్చు వాటి మీద లీగల్గా చర్యలు తీసుకొని వాటిని కూడా స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం గ్రామ పంచాయతీ తరఫు నుంచి మన
చెప్పారు ఆయన మండల పంచాయతీ మండల పంచాయతీ ఆయన పరిధిలో ఉన్న ఆయన చేస్తాడు నా పరిధిలో ఉన్నవి ఏం చేయాలో అని చేస్తాం తెంగిలో చేశాం ఇంద్రేశంలో చేశాం ఇక్కడ చేశాం కందిలో చేశాం చేరాల ఇట్లాంటివన్నీ చేస్తున్నాం ఒకటే అనేం లేదు ఏది ముందు మనకి की అవకాశం ఉన్నవి ఎక్కువ కంప్లైంట్ ఉన్నవి ఎక్కువగా ఉల్లంఘనలు ఉన్నవి అవి ఆ ఏరియాలో ముందు కన్సల్టేషన్ చేస్తున్నాం సార్ ఇష్నాపూర్లో సెక్రటరీ గారి ఉన్న సమాచారం మేరకు మేము వెళ్తుంటాం మీకు ఎవరైనా అదనపు సమాచారం ఏమైనా ఉంటే మీరు కంప్లైంట్ చేయండి 647 గ్రామ పంచాయతీ ఏ గ్రామ పంచాయతీ మీదనే మీరు కంప్లైంట్ చేయండి దాని మీద పరిశీలించి మన తర్వాత చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం ఎవరిని క్షమించలేదు ఎవరిని ఉపేక్షించలేదు సార్ ఇక్కడ చూస్తున్నారు కదా పేరు ఎవరు రాజకీయ పాలకపడింది ఎవరు సామాన్యమైన బిల్డర్లో చెప్తే దాన్ని కూడా మేము ఒకవేళ మా సెక్రటరీను మా ఎంపీఓను ఎవరైనా చేస్తున్నారు అట్లా చేస్తే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం మరి ఎవరో ఊటిగా అనుకుంటే చెప్పాలి క్లియర్గా ఎవరిని చేయాలి ఫలానా గ్రామ పంచాయతీలో ఫలానా బిల్డింగ్ వదిలేశారు ఈ ఫలానా బిల్డింగ్ కొట్టారు ఫలానా బిల్డింగ్ ఎందుకు వదిలేశారని మీరు ఎవరన్నా రాతపూర్వకమైన దృష్టి తెచ్చినా సరే దాని మీద ఒకవేళ నిజంగానే మా వాళ్ళు ఎవరైనా చేస్తే దాని మీద కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటే ఎవరిని ఉపేక్షించలేదు ఆల్రెడీ ఇద్దరు సెక్రటరీలు చేశాం రాబోయే రోజుల్లో సర్పంచుల్ని పంచాయతీ ఉప సర్పంచ్ కానీ వార్డు మెంబర్లు కానీ ఎవరి మీద కూడా ఎవరిని కూడా ఉపేక్షించలేదు